దాదాపుగా కరోనా మనల్ని పట్టి పీడించబట్టి సంవత్సరంన్నర కాబోస్తుంది. మొదటిసారి కరోనా వచ్చినప్పుడు మనందరికీ మహమ్మారి ఏంది, దీనివల్ల ప్రభావం ఏంది, ఫలితాలు ఏంది, దుష్ఫలితాలు ఏంది, దీన్ని ఎదుర్కోవడానికి ఊహించకుండా అనుకోకుండా వచ్చిన మహమ్మారి కాబట్టి మనందరం ఏం చేయాలనో, ఎలా ఎదుర్కోవాలనో మన కార్యం, దాన్ని నియంత్రించడానికి వ్యాక్సిన్, అది సోకకుండా ఉండడానికి మాస్కులు, పీపీ కిట్లు, మందులు, వాటి ఉత్పత్తి, ఒకవేళ సోకితే కూడా దాని నుంచి బయటికి రావడానికి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధికి, అదేవిధంగా ప్రధానమంత్రి సహాయ నిధికి చాలామంది దాతలు ముందుకొచ్చి వేలాది కోట్ల రూపాయలు ఉదాత్తంగా దేశ ప్రజలను ఆదుకోవడానికి ముందుకొచ్చి సహాయ సహకారాన్ని అందించింది. ఈ వేల కోట్ల రూపాయలు ప్రజలు, పారిశ్రామికవేత్తలు ఇచ్చిన సొమ్మును ఒక బాధ్యతాయుతంగా, ఒక అకౌంటబిలిటీతోటి వాటిని వినియోగించి ప్రజలకు అవసరమైన మాస్కులు కానీ, పీపీ కిట్లను కానీ, ఆ రోజు అవసరమైన మందుల కొనుగోళ్లలో పారదర్శకత లోపించింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రజలను బ్రతికించడానికి ఎంతోమంది దాతలు ముందుకొచ్చి సహాయాన్ని అందిస్తే ఈ నిధులను దుర్వినియోగం చేయడము, ఇందులో వాటాలను పంచుకోవడము, ఈ రకమైన వ్యవహార శైలి మంచిది కాదు. ప్రజల జీవితాలతో చెలగాట మాడకండి, నాణ్యత లేని పీపీ కిట్టను కొనుగోలు చేయకండి, తద్వారా ప్రజల జీవితాలను, అదేవిధంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో, పారిశుద్ధ్య సిబ్బంది కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, నర్సులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, కరోనా వైద్యంలో భాగస్వాములు చేస్తున్న వాళ్ళ జీవితాలతో చెలగాట మాడొద్దని చెప్పి పదే పదే ఆనాడు నేను చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు టీఆర్ఎస్, కేసీఆర్ యొక్క అనుచరులు, రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు ఏ పని చేసినా ఇట్లాంటి మాటలు, ఆరోపణలు చేయడం అలవాటైపోయింది. మేము చాలా పారదర్శకంగా ప్రజల కోసమే పనిచేస్తున్నామని చెప్పి దబాయించిండ్రు, బుకాయించిండ్రు. నేను స్పష్టంగా చెప్పినా, లేదు మీరు తప్పు చేస్తున్నారు, కొనుగోళ్లలో వాటాలు పంచుకుంటున్నారని నిర్దిష్టమైన ఆరోపణలు చేసినప్పుడు మమ్మల్ని దబాయించి ఆ అంశాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేసిండ్రు. కానీ 10 నెలల కాలం కరోనా కిట్లు, అదేవిధంగా మాస్కుల కొనుగోళ్లలో TSMSIDC తెలంగాణ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే కొనుగోలు చేసిన కొనుగోళ్లలో కోట్లు రాల్చిన కిట్లు, దాదాపుగా 506 కోట్ల రూపాయల కిట్లు, 200 కోట్ల రూపాయల మందులు, ఇతర కొనుగోళ్ళ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి, 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయని చెప్పి ఇదే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే విజిలెన్స్ కమిటీ నివేదిక ఇచ్చింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు శాఖకు సంబంధించిన వాళ్ళు TSMSIDCలో కొనుగోళ్లలో జరిగిన అవినీతి అక్రమాల భాగోతం మీద విచారణ జరిపి ప్రభుత్వానికి ఈ కొనుగోళ్లలో 100 కోట్ల రూపాయల మొత్తం గోల్మాల్ జరిగిందని చెప్పి నివేదిక ఇచ్చింది. ఎందుకు ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెట్టింది? దీనికి సంబంధించిన కొనుగోళ్లలో భాగస్వాములైన ఈఎస్ఐ హాస్పిటల్ కంటే పెద్ద కుంభకోణం ఇది. ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన మందుల కొనుగోళ్లలో మీరు చర్యలు తీసుకున్నాము, అధికారులను అరెస్ట్ చేసినామని చెప్తున్నారు కదా. TSMSIDCలో కరోనాను అడ్డం పెట్టుకొని వివిధ దాతలు, పారిశ్రామికవేత్తలు ఇచ్చిన 100 కోట్ల రూపాయల కొనుగోళ్లలో అవినీతి అక్రమాలు జరిగినాయి, 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తొక్కిపెట్టింది? సంబంధిత అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మొదటి విడత కొనుగోళ్లలో జరిగిన అవినీతి అక్రమాలను నిగ్గుదేర్చకుండా, చర్యలు తీసుకోకుండా ఆ కార్యక్రమాలలో పాల్గొన్న అధికారులను, వ్యక్తులను, సంస్థలను కాపాడడం వల్ల 2వ విడత కరోనాను ఎదుర్కోవడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. మొదటి విడత కరోనా వచ్చినప్పుడే మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు
స్పష్టమైన సూచన చేసినాం. రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి కారు నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో మేమందరం, డాక్టర్ మల్లురావు గారి నుంచి మొదలు పెడితే మేమందరం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చినాం. ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే ప్రభుత్వ యంత్రాంగంతో పాటు సాంకేతిక నిపుణులను, వైద్య నిపుణులను అందరినీ కలిపి సిసిఎంబి డైరెక్టర్ల నుంచి మొదలు పెడితే డిఆర్డిఓ సైంటిస్టుల వరకు అందరిని ఇందులో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో, దేశంలో ప్రధానమంత్రి గారి పర్యవేక్షణలో ప్రైవేటు రంగాలలో నిపుణులైన వ్యక్తులను ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో పెట్టి వాళ్ళ సలహాల సూచనలు తీసుకొని ఆ సలహాలు సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వంలో ఉన్న కీలకమైన బాధ్యతలో ఉన్న అధికారులను కూడా అందులో పెడితే ఈ వైద్య నిపుణులు, సైంటిస్టులు, సాంకేతిక నిపుణులు ఇచ్చిన సలహాలు సూచనలను ప్రభుత్వ అధికారులు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ప్రజాప్రతినిధులైన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రులు పర్యవేక్షిస్తే ప్రజలకు సరైన దిశగా కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైన సహాయ సహకారాలను అందించడానికి అవకాశం ఉంటుందని పదే పదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది, నిరసన తెలిపింది, లేఖలు రాసింది, పార్లమెంట్లో కూడా పట్టుబట్టి ప్రశ్నించి సూచనలు చేసే ప్రయత్నం చేసినాం. కానీ వేటిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెవికెక్కించుకోలేదు, పెడచెవిన పెట్టినరు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైన వ్యాక్సిన్ ప్రయోగం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించింది. చివరికి దేశంలో రెండు ప్రధానమైన కంపెనీలు, భారత్ బయోటెక్, అదేవిధంగా సిరమ్స్ పూణేలో ఉండే కంపెనీ, ఇంకొకటి తెలంగాణలో ఉండే కంపెనీ, ఈ వ్యాక్సిన్ కనిపెట్టినరు. దానిలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయము, సాంకేతిక సహాయం ఉంది. ఇవాళ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న ఈ రెండు సంస్థలు పేటెంట్ రైట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇతరులకు ఎవరికి పేటెంట్, అంటే ఈ సమాచారాన్ని ఇవ్వకుండా, ఈ సాంకేతిక నైపుణ్యాన్ని ఎవరికి ఇవ్వకుండా వాళ్ళే ఉత్పత్తి చేసి, వాళ్ళే వ్యాపారం చేసుకొని, వాళ్ళే వ్యాక్సిన్ అమ్ముకోవడంతో వాళ్ళ కెపాసిటీ రోజుకు 30 లక్షల వ్యాక్సిన్లను ఈ రెండు సంస్థలు కలిపి దేశంలో ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యమే ఉంది. ఈ రకంగా 18 ఏళ్ళు పైబడిన వాళ్లకు వ్యాక్సిన్ అందించాలంటే 100 కోట్లు ఉన్నారు, 2 డోసులు ఇవ్వాలంటే 200 కోట్లు. ఇప్పుడు నిన్నమన్న చెప్తున్న వైద్య నిపుణులు చెప్తున్నది ఏంటంటే చిన్నపిల్లలకు కూడా 3వ వేవ్ వచ్చేది, 3వ వేవ్ వస్తున్నది, బ్లాక్ ఫంగస్ వచ్చింది, 3వ వేవ్లో చిన్నపిల్లలను కూడా ఈ కరోనా మహమ్మారి పట్టి పీడించే అవకాశం ఉందని స్పష్టంగా నిపుణులు చెప్తున్నారు. అంటే ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. 140 కోట్ల మందికి ఇప్పుడు ఈ రెండు సంస్థల యొక్క సామర్థ్యంతో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసుకుంటూ పోతే 2023 మినిమం 2.5-3 సంవత్సరాలు పడుతుంది. మరి ఈ సమస్యను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న కార్యాచరణ ఏందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రశ్నించింది. నిన్నమన్న 12 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా కలిసి ప్రధానమంత్రికి లేఖ రాయడం జరిగింది. అయినా ప్రధాన ప్రతిపక్షాలు ఇచ్చిన సలహాలను, సూచనలను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఇవాళ నేను గత 15 రోజుల నుంచి దేశంలోనే మొట్టమొదటిసారి నేనే లేవనెత్తిన డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, ఈ ప్రకారము దేశంలో ఉపద్రవం వచ్చినప్పుడు, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం, డిఎంఏ 2005 ప్రకారం ఎవరి దగ్గర సాంకేతిక నైపుణ్యం ఉన్నా దాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలతో పాటు ప్రైవేట్లో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలిగిన అన్ని సంస్థలకి ఫార్ములా ఇచ్చి అత్యంత వేగంగా ఉత్పత్తి చేసి ప్రతి మనిషికి వ్యాక్సిన్ ఇవ్వాలి అని చెప్పి 20 రోజుల క్రితం మొట్టమొదట నేనే ఈ అంశాన్ని లేవనెత్తి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో చట్టంలో పొందుపరిచిన అంశాలను కూడా తెలియజెప్పడం జరిగింది. వాళ్ళు కదలకపోవడంతో ప్రధానమంత్రి గారికి లేఖ రాసినాం, అయినా ప్రధానమంత్రి కార్యాలయం కదలలే. మాలాంటి పార్లమెంట్ సభ్యులు రాస్తే పట్టించుకోకపోతే మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాసిన లేఖను పట్టించుకోకపోతే
ప్రధాన ప్రతిపక్షమైన 12 రాజకీయ పార్టీలు, సోనియా గాంధీ గారు, మమతా బెనర్జీ గారు, శరద్ పవార్ గారు, స్టాలిన్ గారు, కేజ్రీవాల్ గారు, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండ్రు. ఈ రెండు ప్రైవేటు ఉత్పత్తి సంస్థల దగ్గర ఉన్న పేటెంట్ రైటును, ఏదైతే వ్యాక్సిన్ తయారు చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొని ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ రంగ పరిధిలో ఉన్న సంస్థలతో పాటు ప్రైవేట్లో ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం ఉన్న సంస్థలకు అన్నిటికి కూడా ఈ సాంకేతిక నైపుణ్యాన్ని అందించి వ్యాక్సిన్ తయారు చేసి తక్షణమే ఈ దేశంలో ఉండే 140 కోట్ల ప్రజలకు డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తలేదు. తద్వారా కోట్ల మంది ప్రజలు చావు బారిన పడే అవకాశం ఉంది. గంగానదిలో 100 శవాలు కొట్టుకొస్తే ప్రధానమంత్రి గారికి చీమ కుట్టినట్టయినా లేదు. ఇవాళ కేంద్రము ఈ ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లను కానీ రెమిడిసివిర్లను కానీ మందులను నియంత్రించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వానికి 400, పేద ప్రజలకైతే 600 అని వ్యాపార దృక్పథంతో ఇంకా ఈ ప్రభుత్వము ఈ రకమైన చర్యలు చేపడుతుందంటే ఇది దుర్మార్గమైన చర్య. అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది, మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయాలి, ఈరోజు ఈ వ్యాక్సిన్ మీద, ఈ మందుల మీద, ఈ పీపీ కిట్లు, మాస్కుల మీద జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అవసరమైన ఉత్పత్తి చేస్తున్న అన్ని వస్తువుల మీద 12% జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకుంటుంది. శవాల మీద చిల్లర ఎరుకునే వ్యవహారం ఇది. ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వ్యాక్సిన్ మీద, కిట్ల మీద, రెమిడిసివిర్ ఇంజెక్షన్ల మీద ఈ కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైన వైద్యంలో వినియోగించే ప్రతి వస్తువు మీద జీఎస్టీని తక్షణమే రద్దు చేయాలి. ఈరోజు ప్రజలు చావు బతుకుల మధ్యలో ఉంటే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నులు వసూలు చేస్తుందని అంటే కేంద్ర ప్రభుత్వానికి అసలు మానవత్వం లేదన్న సంగతిని ఈరోజు మేము గుర్తు చేస్తున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేదలు కష్టాలలో ఉన్నారు, అత్యంత తక్కువతో పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన మీరు కరోనా వైద్యానికి అవసరమైన వ్యాక్సిన్ల నుంచి మొదలు పెడితే మందుల వరకు, ఇంజెక్షన్ల వరకు జీఎస్టీ పన్ను విధించడం అంటే ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని చెప్పి సమాజం భావిస్తుంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, జీఎస్టీ పన్ను వీటన్నిటి మీద రద్దు చేయాలి. ఇక కేంద్ర ప్రభుత్వ పోకడ ఆ విధంగా ఉంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అని వెంకటగౌడో చెప్పిండు. నిన్న మొన్న కేసీఆర్ గారు కేబినెట్ సమావేశం పెట్టిన, కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ పైన ఉంటుంది, టాస్క్ ఫోర్స్ కమిటీ నియమించినాం కేటీఆర్ గారు చైర్మన్. ఏందయ్యా దీంట్లో అంటే మందులు, వ్యాక్సిన్ల కొనుగోలు టెండర్లు పిలిచి కొనుగోలు చేయడానికి ఒక కమిటీ నేషన్ ఎవరా ఇంద అందవేసిన చెయ్యి అంటే కేటీఆర్ గారు, జేఎస్ రంజన్ గారు, సీఎంపీసీలో ఉండే రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు కేసీఆర్తో పాటు ప్రావిడెంట్ ఫండ్ సహారా కుంభకోణంలో ఉన్న అధికారి. జేఎస్ రంజన్, కేటీఆర్ గారు అవిభక్త కవల పిల్లలు. అన్ని వ్యవహారాలలో ఇద్దరు పొత్తులు ఉండేటోళ్ళే. ఇవాళ నేను అడుగుతున్నా, ఇందులో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీని, ఇంకెవరిని అధికారులను కూడా వేసింది. కరోనా వచ్చి 16 నెలలు అయింది, కరోనాను ఎదుర్కోవడంలో పనిచేసిన ఏ ఒక్క అధికారులు కూడా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో వేయలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సిసిఎంబి మాజీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా లాంటి మేధావులు, డిఆర్డిఓ డైరెక్టర్ సతీష్ రెడ్డి, డాక్టర్ సోమరాజు గారు, డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, ఇలాంటి వైద్య రంగ నిపుణులు, సాంకేతిక నిపుణులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేస్తే కరోనా బారిన పడి హాస్పిటల్లో ఉన్నాడు అనుకున్న కేటీఆర్ గారు అప్పటికప్పటికి లేచి బయలుదేరి వచ్చిండు. బయలుదేరి రాగానే ఆయన చైర్మన్ వేసిండు. ఆ చైర్మన్ కింద సభ్యులు ఎవరయ్యా అంటే జయేష్ రంజన్, రాజశేఖర్ రెడ్డి ఇలాంటి అధికారుల. ఈ 16 సంవత్సరంన్నరలో కరోనా వచ్చినప్పుడు ఈ అధికారులు ఎవరైనా కరోనాను ఎదుర్కోవడంలో ఏదైనా క్షేత్రస్థాయి కార్యాచరణలో వీళ్ళు ఎవరైనా పనిచేసిండ్రా? వైద్య ఆరోగ్య శాఖలో వైఫల్యాల మీద కేటీఆర్ ఎప్పుడైనా పనిచేసిండా? ఇవాళ కొనుగోళ్ళు
వ్యాక్సిన్ కొనుగోళ్ళు, మందుల కొనుగోళ్ళు టెండర్లు అనగానే కేటీఆర్ వచ్చిండు. నేను తెలంగాణ సమాజాన్ని గుర్తు చేయదలుచుకున్నా, మిషన్ భగీరథ టెండర్లు పిలవాలంటే ఆ శాఖ కేటీఆర్ దగ్గర ఉంటుంది, మిషన్ కాకతీయలో టెండర్లు పిలవాలంటే ఆ శాఖ హరీష్ రావు దగ్గర ఉంటుంది, సాగునీటి పారుదల శాఖలో టెండర్లు పిలవాలంటే కేసీఆర్ దగ్గర ఉంటుంది, లేకపోతే కేసీఆర్ మన హరీష్ రావు దగ్గర ఉంటుంది. భూ కేటాయింపులు పారిశ్రామిక వేత్తలకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలంటే ఆ శాఖ కేటీఆర్ దగ్గర ఉంటుంది. మైనింగ్ శాఖ, మైనింగ్ కేటాయింపులు జరగాలంటే ఆ శాఖ హరీష్ దగ్గర ఉంటుంది, కేటీఆర్ దగ్గర ఉంటుంది, లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. అంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలు, కమిషన్లు, లేకపోతే దోపిడీకి అవకాశం ఉన్న ఏ శాఖ అయినా ఆ కుటుంబం చేతుల్లోనే ఉంటుంది. మీరు చూడండి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులైన కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, మైనింగ్ కావచ్చు, భూ కేటాయింపులు కావచ్చు, పెద్ద పెద్ద వందల ఎకరాలల్లో బిల్డింగులు కట్టడానికి అనుమతులు కావచ్చు, అత్యధికంగా అవినీతికి అవకాశం ఉన్న శాఖలు ఇవే. మున్సిపల్ శాఖ, మైనింగ్ శాఖ, సాగునీటి పారుదల శాఖ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ. ఈరోజు నాకు అనుమానం వస్తుంది, ఈటెల రాజేందర్ను తొలగించడానికి అసైన్మెంట్ భూములని రకరకాల కారణాలు ఇవని, నాకు ఇప్పుడు ఈ కొనుగోళ్లకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ కమిటీకి చైర్మన్గా కేటీఆర్ను, జేఎస్ రంజను, రాజశేఖర రెడ్డిని తీసుకొచ్చి నియమించిండ్రంటే ఈటెల రాజేందర్ మంత్రిగా ఉండి టెండర్లను పిలిచి ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందికి 2 డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలంటే 3,200 కోట్లు కావాలి. అదేవిధంగా ఇక ఇతర పీపీ కిట్లు, ఇతర లావాదేవీల గురించి చేయాలంటే అవి ఒక 4-5 వేల కోట్లు, అంటే దాదాపుగా ఇప్పుడు ఒక 10,000 కోట్ల రూపాయలు నగదు ఇప్పటికిప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, టెండర్లు పిలవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ వికాస్ రాజు కానీ నామకే వాస్తే ఆ కమిటీలో తీసుకున్నారు. నేను అడుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, నిజంగానే మీరు కరోనాను ఎదుర్కోవడానికి టాస్క్ ఫోర్స్ కమిటీని నియమిస్తే ఇందులో వైద్య నిపుణులైన సోమరాజు గారిని, నాగేశ్వర రెడ్డి గారిని ఎందుకు పెట్టలేదు, సాంకేతిక నిపుణులైన రాకేష్ మిశ్రాని ఎందుకు పెట్టలేదు, లేకపోతే సతీష్ రెడ్డిని ఎందుకు పెట్టలేదు, రాష్ట్రంలో వైద్య రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులను ఎవరిని ఇందులో ఎందుకు పెట్టలేదు, ఇన్ని రోజులు ఈ క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళని ఎవరిని కూడా ఈ కమిటీలో మీరు చేర్చలేదు, కేవలం వ్యాక్సిన్ కొనుగోలు, మందుల కొనుగోలకు పిలిచిన టెండర్లకు కేటీఆర్ను టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్గా మీరు నియమించిందంటే మీ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది. టెండర్లు అనేవి మీ కుటుంబాన్ని దాటిపోవడానికి లేదు. ఈ టెండర్లలో పెద్ద కుంభకోణానికి అవకాశం ఉంది కాబట్టి నీ కొడుకు చేతిలో పెట్టినమని నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. నేను గతంలో పీపీ కిట్లు, మాస్కులు, ఇతర మందులు కొనుగోలు చేసేటప్పుడు నేను చెప్పిన 1 కోటి రూపాయల కుంభకోణం జరుగుతుంది అని ఆరో తిట్టిరు. తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ 10 నెలల కొనుగోళ్లకు సంబంధించిన విచారణ జరిపి మీకు నివేదిక ఇచ్చిండ్రు. మీకు ఇచ్చిన నివేదికలో ఎవరెవరి మీద ఏమేమి రాసిండ్రు, ఏం జరిగింది, ఈఎస్ఐ హాస్పిటల్ కుంభకోణంలో మీరు చర్యలు తీసుకోలే, మరి మొన్నటి వరకు ఈ శాఖ ఈటెల రాజేందర్ మంత్రి ఉన్నాడు కదా, ఒకవేళ ఆ మంత్రికి తెలిసి ఉంటే దీన్ని ఎందుకు చర్చకు పెడతలేడు కేసీఆర్ గారు. వైద్య ఆరోగ్య శాఖ మొన్నటి వరకు ఈటెల రాజేందర్ దగ్గర ఉంది, టీఎస్ఎంఎస్ఐ ఐడిసి ఆ శాఖ పరిధిలోకి వస్తుంది కదా. ఇందులో జరిగిన కొనుగోళ్లలో మంత్రికి ఏ మాత్రం పాత్ర ఉంటే మీరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను ఎందుకు తొక్కిపెట్టినరు అంటే ఆ మంత్రికి సంబంధం లేదు, నీ కుటుంబ సభ్యులకు ఇందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ 1 కోటి రూపాయల లావాదేవీలలో అక్రమాలలో వాటాలు ఉన్నాయి కాబట్టి కదా కేసీఆర్. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ కేవలం వ్యాక్సిన్, మందుల కొనుగోళ్లకు సంబంధించిన టెండర్లనే చూస్తుందంటే గ్లోబల్ టెండర్లు పిలుస్తారండి. ఈ దేశంలో ఉత్పత్తి చేస్తున్నాయి 2 కంపెనీలు, 3వ కంపెనీ పుతిన్ అంటే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసిండ్రు. ఈ 3 తప్ప వ్యాక్సిన్లే లేవు, కోవాక్సిన్, కోవిషీల్డ్, ఇంకొకటి రష్యా నుంచి వచ్చిన వ్యాక్సిన్. టెండర్లు పిలిచి ఇతర దేశాల నుంచి మందుల కొనుగోలు చేస్తున్నామని మీరు కొత్త వాదానికి తెరలేపిందంటే దీని వెనకాల ఉన్న మర్మం ఏందని నేను అడుగుతున్నా. ఈ దేశంలో ఉత్పత్తి చేస్తున్నాయి 2 సంస్థలు, భారత్ బయోటెక్, సీరమ్స్, పక్క దేశం నుంచి తెస్తున్నది స్పుత్నిక్, రష్యా నుంచి వచ్చింది. ఆ వచ్చిన దాన్ని కూడా ఇంతవరకు సరైన విధంగా వినియోగంలోకి తీసుకురానిస్తలేరు.
ఈ మూడు వ్యాక్సిన్లు తప్ప ఈ దేశంలోకి వ్యాక్సిన్ లేదు. ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్లు ఇంపోర్ట్ చేయడానికి దేశం అనుమతి ఇవ్వలేదు. లేని వాటిని ఏ రకంగా కొనుగోలు చేస్తారు? ఎవరి కథలు చెప్తుంది దేశ ఇదే? ఎవరిని రాష్ట్ర ప్రజల్ని కేసీఆర్ కేటీఆర్ మభ్య పెడుతున్నారు గ్లోబల్ టెండర్ల ముసుగులో? గ్లోబల్ టెండర్ ముసుగులో కావాల్సిన కంపెనీల కట్టబెట్టడానికి ఈ ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉత్పత్తి చేసిన దాన్ని రాష్ట్రాల వారీగా కోటాలు పంచుతుంది కేంద్ర ప్రభుత్వము. నువ్వు ఇక్కడున్న కేసులను తగ్గించి చూపడం వల్ల, దొంగలెక్కలు చెప్పడం వల్ల ఈ రాష్ట్రానికి రావాల్సిన వ్యాక్సిన్లు రాలేదు, రెమిడిస్వేర్ ఇంజెక్షన్లు రాలేదు, అవసరమైన ఆక్సిజన్ రాలేదు, ఇతర కేంద్ర ప్రభుత్వ సహాయం ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వము కరోనా కేసులను తగ్గించి చూపడం వల్ల, దాచిపెట్టడం వల్ల, తప్పుడు సమాచారం కేంద్రానికి ఇవ్వడం వల్ల ఈరోజు రాష్ట్రానికి నష్టం జరిగింది. దీన్ని సరిదిద్దుకోవడానికి అవసరమైన టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించి వాస్తవ లెక్కలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న కోవాక్సిన్ భారత్ బయోటెక్ నుంచి 100% మన అవసరాలు తీర్చిన తర్వాతనే ఇతర రాష్ట్రాలకు పంపించాలని నిబంధన పెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. నరేంద్ర మోడీ గారితో మాట్లాడలేదు. ఈయన చెప్పిందంటే ఆటోలు నాటుకున్నాడు ఏంది, సిలిండర్లు మోసుకపోయే వాళ్ళకి ఇళ్ల కాడికి పోయే వాళ్ళకి సూది గుచ్చితే సూది మందేస్తానంట, ఈ స్ప్రే సూపర్ స్ప్రెడర్స్ ఆగిపోతారు. అయ్యా, వ్యాక్సిన్ వేసినా కూడా కోవిడ్ వస్తుంది. నువ్వు సిలిండర్లు మోసుకొచ్చే వాళ్ళకు, ఆటోలు ట్యాక్సీలు నడిపే వాళ్ళకి నువ్వు సూది మందేస్తే కరోనా రాదనేది ఏం లేదు. అతను ఇతర ప్రాంతాలకు స్ప్రెడ్ చేయడం అనేది కూడా ఏం లేదు. నీ రా అని ఈయన సలహా చెప్తే నరేంద్ర మోడీ గారికి ఈ అద్భుతమైన మేధావి ఇచ్చిన సూచన నచ్చి అబ్బో శబ్బాష్ అన్నాడంట కేసీఆర్. అసలు ఎంత అద్భుతమైన సలహా చెప్పిండు. అసలు ఈ మాత్రం అసలు మునగాడే దేశంలో లేడు అని చెప్పి నయం సన్మానం చేస్తున్నాడు ఢిల్లీకి పిలిచి అయ్యగారికి ఈ అద్భుతమైన సలహాకు. అసలు గాడిద పండ్లు జొమాటోనికి కూడా ఇంతకంటే తెలివి ఉంటుంది. ఎవడైనా బజార్లా గాడిద పండ్లు దోమి బతకటానికి కూడా సైంటిస్టులు క్లియర్గా చెప్తున్నారు, మొదటి డోసు రెండో డోసు తీసుకున్న వాళ్ళకు కూడా కరోనా వస్తున్నది, కాకపోతే దాని ప్రభావం తక్కువ ఉంటుందని. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రితో మాట్లాడితే మా రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్లో వ్యాక్సిన్ ఏదైతే ఉందో నా రాష్ట్ర అవసరాలు తీర్చిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు పంపిస్తామనాలి. ఎందుకంటే తమిళనాడులో ఆక్సిజన్ తయారైతే వాళ్ళు మొదట గుంజుకుండ్రు, ఒరిస్సాలో వ్యాక్సిన్ తయారైతే వాళ్ళు గుంజుకుండ్రు ఆక్సిజన్ తయారైతే, కర్ణాటకలో ఆక్సిజన్ తయారైతే వాళ్ళకి కావాల్సినంత తీసుకున్నాకనే ఇతర రాష్ట్రాలకు పంపిస్తారు. ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక తమ అవసరాలు తీర్చిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు ఆక్సిజన్ పంపిస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన కోటాను కూడా ఆపుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకున్న తర్వాతనే మనకి ఇస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న కోవాక్సిన్ భారత్ బయోటెక్లో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ని ఈ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలకు వ్యాక్సిన్ అవసరమైన మేరకు ఇచ్చిన తర్వాత ఇతర ప్రాంతాలకు ఇస్తామని నిర్దిష్టమైన ప్రతిపాదన ఎందుకు కేసీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందర పెట్టడం లేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు కావాల్సిన ఆక్సిజన్ను రాబట్టుకోవడంలో ఎందుకు వైఫల్యం చెందిండు? 500 ఆక్సిజన్ ప్లాంట్ను ప్రధానమంత్రి పిఎం కేర్స్ నుంచి రిలీజ్ అయిన వాటిని 500 ఆక్సిజన్ ప్లాంట్స్ అంటే దాదాపుగా 543 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంట్కి ఒక ఆక్సిజన్ ప్లాంట్ తీసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి 15-16 వస్తాయి. తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్ ప్లాంట్లు ఎన్ని ఇచ్చినాయి కేంద్ర ప్రభుత్వం? నువ్వు ఎందుకు అడుగుతలేవు? నేను మల్కాజ్గిరిలో ఉన్న డిఫెన్స్ హాస్పిటల్కు 20 రోజుల నుంచి ఆక్సిజన్ ప్లాంట్ కోసం అడిగితే అడ్డం పెట్టి ఆపి కూర్చున్నారు. డిఫెన్స్కు అది అడిగింది, సామాన్యుల కోసం కూడా కాదు. డిఫెన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న మల్కాజ్గిరి హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్ కన్వర్ట్ చేయడానికి మేము నిధులు కేటాయించి, పర్సనల్ కెపాసిటీలో డబ్బులు ఇచ్చి, నా ఎంపీ నిధులు ఇచ్చి అన్నీ చేసి కేంద్ర ప్రభుత్వము 500 ఆక్సిజన్ ప్లాంట్లు ఇస్తే ఒకటి డిఫెన్స్ హాస్పిటల్కి ఆక్సిజన్ ప్లాంట్ ఇవ్వమంటే 20 రోజుల నుంచి మీనమేషాలు లెక్క పెడుతున్నారు. డిఆర్డిఓ డైరెక్టర్ రికమెండ్ చేసినాక కూడా కేంద్ర ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటలేదు. ఎందుకు కేసీఆర్ అడుగుతలేడు? ఆక్సిజన్ అడగవు, వ్యాక్సిన్ అడగవు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయానికి నిలదీయవు. నీ బోడి సలహాలు ఆటోలు నడుపుకునేటానికి, సిలిండర్లు మోసుకొని పోయటానికి సూది మందేస్తే కరోనా రాదంటాడు. తెలివిందా ఏమన్నా ముఖ్యమంత్రి గారికి? పారాసిటమాల్ వేసుకుంటే కరోనా రానే రాదు అన్నట్టుగా వ్యాక్సిన్ ఇస్తే కరోనా రాదని మళ్ళీ తప్పుడు సమాచారం చెప్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి.
వ్యాక్సిన్ వేసినా కూడా కరోనా వస్తుంది కానీ ఆ వ్యక్తి చచ్చిపోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇదే నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు కావాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞత కావాలి. ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడానికి అవసరమైన వ్యాక్సిన్ను కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న సంస్థల దగ్గర కూర్చొని అధికారులను కూర్చోబెట్టి ఆ వ్యాక్సిన్ తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వాలి. ఇవాళ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో 1000 మంది క్యూలు ఉంటే 100 మందికి 200 మందికి కూడా వ్యాక్సిన్ వేసే పరిస్థితి లేదు నా నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ. వీటన్నిటిని పక్కన పెట్టి మీరిద్దరు ఫోన్లలో మాట్లాడుకొని ఒకరినొకరు తారీఫ్ చేసుకోవడానికి సరిపోతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడే పని చేస్తలేరు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ మొట్టమొదటి రాష్ట్రంలో ఉన్న చివరి ఆదిలాబాద్ అడవుల్లో ఉండే అడవి బిడ్డలతో సహా అందరికీ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాలకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇక లాక్డౌన్ ప్రకటించారు. గత లాక్డౌన్లో మనకు అనుభవాలు ఉన్నాయి, దాని నుంచి గుణపాఠం నేర్చుకోలే. ఫస్ట్ వేవ్ కోవిడ్ ఉంది, దాని నుంచి గుణపాఠం నేర్చుకోలే. ఇప్పుడు సెకండ్ విడత లాక్డౌన్ వచ్చింది, సెకండ్ విడత కోవిడ్ వచ్చింది, దీని నుంచి కూడా గుణపాఠం నేర్చుకుంటలేరు. నిపుణులు ఇవాళ చెప్తున్న 3rd వేవ్ రావడానికి సిద్ధంగా ఉంది, దీంట్లో చిన్నపిల్లలకు కూడా ప్రమాదం పొంచి ఉందని, బ్లాక్ ఫంగస్ వచ్చేసి కొత్తది వచ్చింది అని చెప్తున్నారు. మరి వీటిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న కార్యాచరణ ఏంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. కాబట్టి లాక్డౌన్కు సంబంధించిన కొన్ని సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి మించి, పట్టణ ప్రాంతాల్లో ఉన్నోనికి ఊరు లేదు, చేసుకోవడానికి పని లేదు, పోవడానికి ఊరు లేదు, చేసుకోవడానికి పని లేదు, ఎట్లా బతకాలే వీళ్ళు ఈ లాక్డౌన్లా? ఇవాళ మెకానిక్లు, షెడ్లలో పనిచేసే మెకానిక్లు కావచ్చు, రిక్షా పుల్లర్స్ కావచ్చు, ఆటో రిక్షా కావచ్చు, ట్యాక్సీలు కావచ్చు, ఇతర అడ్డ మీద కూలీలు కావచ్చు, వీళ్ళు ఎట్లా బతకాలి? హైదరాబాద్లో నా మల్కాజ్గిరిలో ఉండేది మొత్తం వాళ్ళే అడ్డ మీద కూలీలు, అదేవిధంగా మెకానిక్ షెడ్లలో పనిచేసే మెకానిక్లు, రిక్షాలు, ఆటోలు, ట్యాక్సీలు నడుపుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళ మీదనే ఎక్కువ హైదరాబాద్లో బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్లా బతకాలనో అర్థమవుతలేదు. ఢిల్లీ ప్రభుత్వం వీళ్లకు 5000 రూపాయలు ఇస్తుంది ఒక్కొక్క కుటుంబానికి. ఇవాళ తల్లిదండ్రులు చచ్చిపోయిన పిల్లలు ఉన్నారు కరోనా తోటి, తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోతే చిన్నపిల్లలు అనాథలు అవుతారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం పిల్లలకు నెలకు 5000 రూపాయలు పెన్షన్ను డిక్లేర్ చేసింది. వాళ్ళని ప్రభుత్వ పాఠశాలల్లో, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదివించడానికి విధానాన్ని తీసుకొచ్చింది. కరోనాతో తల్లిదండ్రులు చచ్చిపోయిన చిన్నపిల్లలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి 5000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో వాళ్ళకు అవసరమైన విద్యను, వైద్యాన్ని అన్నింటిని అందించాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. తల్లిదండ్రులు చచ్చిపోయిన పిల్లలకు తల్లి తండ్రి రాష్ట్ర ప్రభుత్వమే. తక్షణమే ఆ పిల్లల్ని గుర్తించి వాళ్ళను కాపాడే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టంగా తీసుకోవాలి. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పట్టణ నగర ప్రాంతాలలో ఉన్న అడ్డ మీది కూలీలు కావచ్చు, మెకానిక్లు కావచ్చు, రిక్షా, ఆటో, కార్లు నడుపు, ట్యాక్సీలు నడుపుకునే లేబర్ ఎవరైతుందో తక్షణమే వాళ్ళకి 5000 రూపాయలు మంత్లీ సహాయాన్ని అందించాలి. 25 కేజీల బియ్యం, పాఠశాలలు బంద్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పరిస్థితి కూడా దిక్కుదెలవని పరిస్థితి ఉంది. ఆ విద్యా వాలంటీర్స్ కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపాయలతో పాటు నెలకి 25 కిలోల బియ్యం సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ప్రతి వాడికి వ్యాక్సిన్ అందించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇవే కాకుండా ప్రభుత్వ వైద్యశాలల్లో అందుతున్న వైద్యాన్ని ఒక్కొక్క హాస్పిటల్కు ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ను నియమించి అక్కడ ప్రతి నిమిషం పర్యవేక్షణ చేసుకుంటూ ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా పేదల చంపకుండా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రైవేట్లో ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయి, 50% పడకలు ప్రైవేట్లో ఉన్న అపోలో కావచ్చు, యశోద కావచ్చు, లేకపోతే రకరకాల ఏఐజీ కావచ్చు, పెద్ద పెద్ద హాస్పిటల్లు చాలా ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్. ఈ కార్పొరేట్ హాస్పిటల్ను మొత్తం ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకొని 50% పడకలని రాష్ట్ర ప్రభుత్వమే వైద్యాన్ని అందించి ప్రభుత్వం నియంత్రించిన రేట్లకే వైద్యం అందించే విధంగా అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా టాస్క్ ఫోర్స్ కమిటీ నియమ నిబంధనలలో పొందుపరచాలి. కార్పొరేట్ హాస్పిటళ్లకు సంబంధించిన పడకలల్లో 50% పడకలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం
నిర్ణయించిన రేట్లకే పేదవాళ్లకు వైద్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది. దీన్ని పర్యవేక్షించడానికి ఒక మంత్రితో పాటు ఐఏఎస్ అధికారుల బృందాన్ని నియమించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మూడవది, 23 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలో. ఈ 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకోవాలి. అక్కడ చదువుకుంటున్న డాక్టర్స్ విద్యార్థులతో పాటు విద్యను బోధించే డాక్టర్లు ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నియమించి ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో కోవిడ్ ట్రీట్మెంట్ తక్షణమే మొదలు పెట్టాలి. ప్రతి హాస్పిటల్కు ఒక ఐఏఎస్, ఒక ప్రతి మెడికల్ కాలేజ్కి 23 మెడికల్ కాలేజీలకు 23 మంది ఐఏఎస్ అధికారులను నియమించి ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ని అన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ మెడికల్ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు అక్కడి నుంచి వైద్యాన్ని అందించాల్సిన అవసరం ఉన్నది. ఈ నిర్దిష్టమైన సూచనలను టాస్క్ ఫోర్స్ కమిటీలో సాంకేతిక నిపుణులతో పాటు వైద్య నిపుణులను పెట్టి వాళ్ళ పర్యవేక్షణలో చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది ప్రధానమంత్రి గారికి రాసిన లేఖ కూడా. ఇప్పుడు కేసీఆర్ కార్పొరేట్ హాస్పిటళ్ళ చేతుల్లో కీలుబొమ్మైంది. కార్పొరేట్ హాస్పిటళ్ళు 90% వాళ్ళ బంధువులవే ఉన్నాయి. ఈ కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తే వాళ్ళ వ్యాపారము పేద ప్రజల్ని దోసుకునే అవకాశం వాళ్ళ చేతులకి జారిపోతుంది. కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్ ఒత్తిడికి లొంగిన కేసీఆర్ గారు వాళ్ళ బంధువుల వ్యాపారం దెబ్బతింటుందని కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు, దీనికి కేసీఆరే సంపూర్ణంగా బాధ్యం తీసుకోవాలి, ఆరోగ్యశ్రీలో చేర్చమని మా సీతక్క ఇందిరా పార్క్ దగ్గర 2 రోజుల దీక్ష చేస్తే సీతక్కను ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళి ఉస్మానియా హాస్పిటల్ వేసారు తప్ప సమస్యకు పరిష్కారం చూపించలేదు. దీన్ని బట్టి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. కేసీఆర్కు పేద ప్రజల్ని దోసుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్ యజమానులతో ఉన్న బంధము ఎంత బలమైందో, బంధుత్వాలు ఎంత బలమైనవో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్పష్టంగా విజిలెన్స్ ఇచ్చి ప్రధాన పత్రికలలో ప్రతాజక శీర్షికలు రాసిరు. నేను అందుకే అడుగుతున్నా, ప్రభుత్వం ఎందుకు దీన్ని కప్పిపుచ్చుతుంది? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను బయటపెట్టమని డిమాండ్ చేస్తున్నాము. మేము సమాచార హక్కు చట్టం కింద ప్రయత్నం చేసినా అధికారులు ఎవరు దొరుకుతలేరు. ఉంటే మీకు ఆ నివేదికలు మొత్తం ఇచ్చేవాళ్ళను తొక్కిపెట్టినరు. ఇవాళ కొనుగోళ్లలో తప్పులు జరిగినాయి, కోట్లు రాల్చిన కిట్లు అని చెప్పి పత్రికలలో తాటికాయంత అక్షరాలలో వచ్చింది. వర్ష పెట్టి దాని మీద కథనాలు వచ్చినాయి. దీన్ని ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి వరకు వైద్య ఆరోగ్య శాఖ ఈటల రాజేందర్ దగ్గర ఉంది. రాజేందర్ పాత్ర ఉంటే ఎందుకు విచారణకు ఆదేశించలే? నీ కుటుంబ సభ్యుల పాత్ర ఉంది కాబట్టి దీన్ని తొక్కిపెట్టినని నేను ఆరోపణ చేస్తున్నా. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ నియమించడానికి కూడా రాజేందర్ను తొలగించినాక కేటీఆర్ను నియమించడానికంటే కూడా దీని వెనకాల ఏదో మతలబు ఉందని చెప్తున్నా నేను. ధన్యవాదాలు.